Guys, welcome to Happy Space. ఇవాళ వీడియోలో నేను మీకు హాల్ చూపించబోతున్నాను. చాలా పెద్ద కలంకారీ హాల్. ఇవన్నీ పెడన అనే ఒక ప్లేస్ నుంచి కొనుక్కొచ్చినవే. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు అక్కడే ఈ హ్యాండ్ ప్రింట్ కలంకారీ ప్రింట్ వేస్తారు. చాలా చాలా బాగుంటాయి. అండ్ అక్కడికి వెళ్ళి కొంటే చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి. నేను అక్కడికి వెళ్ళలేదు, మా మదర్ వెళ్ళారు, ఆవిడ తీసుకొచ్చారు ఇవన్నీ. సో మీకు ఇవాళ చూపించబోతున్నాను. మదర్ చాలా శారీస్ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని వచ్చారు. ఆ డ్రెస్ మెటీరియల్స్ అన్ని నేను స్టైల్ చేసుకుంటాను. నా దగ్గర ఆల్రెడీ కొన్ని స్టైల్ చేసినవి ఉన్నాయి, అంటే ఇవి తెచ్చి చాలా రోజులు అయింది, నేను మీకు చూపించడానికి లేట్ అయిపోయింది. సో మీకు ఆ డ్రెస్సెస్ కూడా నేను చూపిస్తాను. సో ఫస్ట్ శారీ వచ్చి ప్లెయిన్ మరూన్ శారీకి బార్డర్ వచ్చింది, అన్నీ నెమలి ముఖం అన్నమాట. ఇదంతా ఇక్కడంతా నెమలి మొహం ప్రింట్ వచ్చింది. ప్లెయిన్ శారీకి ఈ బార్డర్ వచ్చింది. ఇవి చాలా బాగుంటాయి, చాలా డీసెంట్గా ఉంటాయి. ఇది కాటన్ శారీ. మా మదర్ కూడా వర్క్ చేస్తారనమాట. సో ఆవిడ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇవి ఇలాంటివి ఎక్కువ కట్టుకుంటారు. సో చాలా డిగ్నిఫైడ్గా కూల్గా ఉంటాయి, చాలా చాలా అందంగా ఉంటుంది చీర కట్టుకుంటే. వీటన్నిటికి ప్రింట్స్ చాలా బాగుంటాయండి. ఇవన్నీ స్క్రీన్ ప్రింట్స్ అంటారు, ఇట్లా ఒక లైన్లో వేసేస్తారనమాట ఈ ప్రింట్స్ అన్నిటిని. హ్యాండ్ ప్రింట్ ఇది. సో నెక్స్ట్ శారీ వచ్చి ఈ శారీ. దీనికి స్పెసిఫిక్గా చెప్పాలంటే దీని కలర్ చాలా వెరైటీగా ఉంటుంది. కలంకారీలో ఈ కలర్స్ చాలా తక్కువ దొరుకుతాయి. మనం స్పెసిఫిక్గా కొనుక్కుంటే బాగుంటుంది. దీని మీద ప్రింట్ చూడండి. అండ్ దీని బార్డర్ కూడా చాలా బాగుంటుంది. అన్ని అమ్మాయి బొమ్మలు ఉంటాయి దీని మీదంతా. చాలా మంచి మంచి ప్రింట్స్ ఉంటాయి. అసలు ఈ ప్రింట్ అయితే నాకు చాలా నచ్చింది, ఎంత అందంగా ఉందో. ఈ చీర వీడియో చూస్తే, ఈ చీర మీకు క్లోజప్ వీడియో చూపిస్తాను, చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగుంటుందో ఈ చీర. ఇవన్నీ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి కట్టుకోవడానికి. ఇందులో చాలా వరకు కాటన్ ఆర్ సిల్క్ మెటీరియల్స్ ఉంటాయి. మీరు అనుకుంటారేమో కాటనే బాగుంటాయి, సిల్క్ అంత బాగుండవని. కలంకారీలో సిల్క్ మెటీరియల్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా చాలా కంఫర్టబుల్గా ఈజీగా వేరబుల్గా ఉంటాయి అన్నమాట. సో మీరు వర్క్ చేసే వాళ్ళు, ఇన్కేస్ ఎవ్రీడే వేసుకోవడానికి కంఫర్టబుల్ శారీస్ కావాలంటే ఇది మీకు బెస్ట్ చాయిస్. అండ్ ఇందులో చాలా ప్రింట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, రకరకాల ప్రింట్స్ ఉంటాయి, ఒకటే రకంగా అన్నీ అనిపించవు. సో నెక్స్ట్ ఇయర్ వచ్చి ఒక వెరైటీ ప్రింట్ది చూడండి. ప్రింట్ ఎంత డిఫరెంట్గా ఉందో, అబ్స్ట్రాక్ట్ ప్రింట్ లాగా ఉంది, కానీ ఇది హ్యాండ్ ప్రింట్, స్క్రీన్తో స్క్రీన్ ప్రింటే. అండ్ ఈ కలంకారీ చీరలన్నిటికీ బార్డర్స్ ఇంకా పళ్ళు చాలా చాలా బాగుంటాయి. దీని పళ్ళు చూపిస్తాను. పళ్ళు చాలా బాగుంటుందండి. పెద్ద పెద్ద ప్రింట్స్ ఉంటాయి. అసలు అవి ఎలా వేస్తారో నాకైతే అర్థం కాలేదు. వెళ్ళి చూడాలనిపించింది నాకు ఈ చీరలన్నీ చూసిన తర్వాత, అసలు అక్కడికి వెళ్ళి ఎలా వేస్తారు ప్రింట్ అన్నది చూడాలి అని. సో చూస్తున్నారు కదా, రకరకాల వెరైటీ ఆఫ్ ప్రింట్స్ ఉంటాయి. మనం చూస్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళి. మీకు వీలైతే అక్కడికి వెళ్ళగలిగితే తప్పకుండా వెళ్ళండి. అది విజయవాడ చాలా క్లోజ్గా ఉంటుంది, బట్ రోడ్ అంత బాగుండదు. బస్సులో వెళ్ళడం కొంచెం కష్టం. మీ వెహికల్ అయితే కంఫర్టబుల్గా వెళ్ళి ఎక్కువ ఎక్కువ తీసుకుని రావచ్చు. సో నెక్స్ట్ శారీ వచ్చి బ్లూ కలర్ ప్రింట్ శారీ. దీని మీద ఫ్లోరల్ ప్రింట్ ఉంది. అండ్ దీని బార్డర్ మీద అన్ని డ్రమ్స్ ఉన్నాయి. చాలా బాగుంటుంది చీర కట్టుకుంటే. ఫ్లోరల్ కాబట్టి సమ్మర్స్లో బాగా అనిపిస్తుంది. ఈ ప్రింట్స్ అన్నీ మీరు సమ్మర్స్లో బాగా వేసుకోవచ్చు. అండ్ సో నెక్స్ట్ శారీ వచ్చి ఈ బుద్ధా ప్రింట్ శారీ. నాకు బుద్ధా ప్రింట్ అంటే చాలా నచ్చుతుంది. అంటే ఈ ప్రింట్ కూడా ఇంత అందంగా ఉంటుందని కలంకారీ చూసాకే నాకు అర్థమైంది. ఈ వీటన్నిటికీ బార్డర్సే అందంగా ఉంటాయండి. దీంట్లో యాక్చువల్లీ 3-4 కలర్స్ ఉన్నాయి. ఆవిడికి అలా నచ్చేసి తెచ్చేసింది అనమాట. చూపిస్తాను మీకు. ఇది ఒక బుద్ధా ప్రింట్ శారీ. దీని బార్డర్ కూడా చాలా బాగుంటుంది, కానీ దేనికి అదే వెరైటీగా స్పెసిఫిక్గా ఉంటాయి. ఇవి రెండు మా మదర్ చీరలు. అండ్ ఇంకొక గ్రీన్ కలర్ బుద్ధా ప్రింట్ శారీ ఉంది, అది నాది అనమాట. అది ఇక్కడ లేదు. అవి ఈ బుద్ధా ప్రింట్ శారీస్. ఇవి చాలా బాగుంటాయి కట్టుకున్న. అండ్ ఆ ప్రింటే ఒక రకమైన ఫీల్ వస్తుంది అనమాట. ప్రింట్తో చాలా కూల్ కామ్ ఫీల్ వస్తుంది. అండ్ యాక్చువల్గా మనకి ఇట్లాంటి రకరకాల ప్రింట్స్ హైదరాబాద్లో దొరకడం కష్టం. అక్కడికి వెళ్తే మనకి డిఫరెంట్ కలర్స్ కూడా దొరుకుతాయి. మీకు నేను చూపించిన వాటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, లైక్ యెల్లోస్, గ్రీన్స్, మస్టర్డ్స్,
మస్టర్డ్ కూడా పిచ్చి కలర్స్ కాకుండా చాలా మంచి డీసెంట్ అండ్ నైస్ కలర్స్ దొరుకుతాయి మనకి కలంకారీలో కూడా. నెక్స్ట్ శారీ వచ్చి బ్లాక్ ప్రింట్ శారీ. ఇది బ్లాక్ ప్రింట్ అండి, ఇలా బ్లాక్స్ బ్లాక్స్గా వేస్తారు కాబట్టి ఇది అంత నీట్గా క్లీన్గా ఉండదు. మెషిన్ అయితే ఈవెన్గా అలాగే ఉంటాయి, అందరూ అవే వేసుకుంటారు. ఇలాంటివి మనం స్పెసిఫిక్గా చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి చూస్తే మనకి అంత అందంగా అనిపించవు కానీ వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. అండ్ వీటన్నిటి ప్రైసెస్ కంటే దీని ప్రైసెస్ చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ ఎవ్రీ శారీ ప్రైస్ మనకి 600-700 దాకా పడుతుంది మనం. అండ్ దీని ప్రైస్ వాటికంటే కొంచెం ఎక్కువ. ఇవన్నీ కూడా బార్గెయిన్ చేసిన తర్వాత ప్రైసెసే. బార్గెయిన్ చేయక ముందు వాళ్ళు ఎంత చెప్తారో నాకు కరెక్ట్గా ఐడియా లేదు, ఎందుకంటే నేను వెళ్ళలేదు అక్కడికి, మా మదర్ వెళ్ళారు. సో వీటన్నిటినీ మనం చాలా బార్గెయిన్ చేస్తే మనకు తక్కువ ప్రైస్కి ఇస్తారు. నా దుప్పట్టాస్ అన్నీ కూడా అక్కడ తీసుకున్నవే, నేను ఆల్రెడీ అవి చూపించాను కాబట్టి వీడియోలో చూపించట్లేదు. సో ఇది బ్లాక్ ప్రింట్ శారీ, ఇది నేనే తీసుకుందాం అనుకుంటున్నాను. సో చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చి బ్లాక్ కలర్ మీద వైట్ ప్రింట్ ఉన్న శారీ. దీంట్లో అమ్మాయిల బొమ్మలు ఉన్నాయి బార్డర్ కింద. బార్డర్ చాలా అందంగా ఉంటుంది అండ్ చీర కూడా చాలా బాగుంటుంది. ఇది దీని ప్రింట్. ఇది కొంచెం మిగతా వాటికి డిఫరెంట్గా అనిపించింది నాకు, చాలా బాగుంది. నెక్స్ట్ శారీ వచ్చి గ్రీన్ కలర్ శారీ, నా దాంట్లో లాస్ట్ శారీ. దీంట్లో చాలా హెవీ ప్రింట్ ఉంది, చాలా మంచి బార్డర్ కూడా ఉంది. యాక్చువల్గా దీని మీద ఇంకా స్లిప్ కూడా తీయలేదు, ఇంకా స్టిక్కర్స్ కూడా తీయలేదు. నెమలి ప్రింట్ వచ్చి ఉంది, మంచి బార్డర్ అండ్ మంచి ప్రింట్ ఉన్న శారీ. ఇది చాలా హెవీ ప్రింట్, చిన్న చిన్ని మైన్యూట్ ప్రింట్స్ ఉన్నాయి. అండ్ బార్డర్ మీద వచ్చి డోలు అవి ఉన్నాయన్నమాట, మురళి డోలు ఇంకా అవి ఉన్నాయి, చాలా బాగుంటుంది. ఈ అన్ని కలంకారీ శారీస్ మీద బార్డర్స్ ఇంకా పళ్ళూస్ చూస్తే అసలు మనకి వెంటనే తీసేసుకోవాలనిపించేట్టు ఉంటాయి. చాలా మంచి మంచి ప్రింట్స్, పెద్ద పెద్ద ప్రింట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. సో ఇంకా డ్రెస్ మెటీరియల్స్కి వెళ్ళిపోదాం. నా దగ్గర యాక్చువల్గా ఒక 3 డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి కుట్టించినవి, అండ్ 2 నేను ఆల్రెడీ కుట్టించుకున్నాను. సో నేను మీకు అవి చూపిస్తాను. ఫస్ట్ది వచ్చి ఇది మష్రూమ్ ప్రింట్ది, చాలా బాగుంటుంది. ఈ మెటీరియల్ చూడటానికి చాలా మంచిగా కూల్గా అనిపిస్తుంది. ఇది కాటన్ మెటీరియల్, దీన్ని నేను లాంగ్ ఫ్రాక్ కానీ టాప్గా కానీ కుర్తిగా కానీ కుట్టించుకుందాం అనుకున్నాను, లేకపోతే మిడీ డ్రెస్ లాగా కూడా ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను దీన్ని ఇంకా స్టైల్ చేయించుకోవాలి, చేయించుకుంటాను. నెక్స్ట్ వచ్చి ఈ గ్రీన్ కలర్ కలంకారీ ప్రింట్ శారీ, దీని మీద కృష్ణుడి బొమ్మలు ఉన్నాయి, చాలా బాగుంది. యాక్చువల్గా ఇది కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చిందంట. ఇది సిల్క్ మెటీరియల్, యాక్చువల్లీ కాటన్ కంటే సిల్కే యాక్చువల్లీ కాస్ట్లీ, కానీ ఇది కొద్దిగా పాతగా ఉందనో ఎందుకో ఇచ్చేశాడు, సో తీసుకొచ్చారు. దీన్ని కూడా నేను ఏదైనా స్టైల్ చేయించుకోవాలి. నేను స్టైల్ చేయించుకున్నవన్నీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయడం మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. సో లాస్ట్ది వచ్చి బ్లాక్ ప్రింట్ అండి. నేను చెప్పాను కదా బ్లాక్ ప్రింట్ అంటే కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి, కానీ కుట్టించుకున్నాక చాలా బాగా అనిపిస్తాయి. మెటీరియల్ కూడా చాలా బాగుంది, ఇది మిగతా వాటితో కంపేర్ చేస్తే మెటీరియల్ చాలా బాగుంది. అండ్ ఇంకొక 2 డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, అవి ఆల్రెడీ నేను కుట్టించేసుకున్నాను. ఒకటేమో ఈ పిట్టల డిజైన్ ఉన్న డ్రెస్ మెటీరియల్, చాలా బాగుంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. ఇది ఒక ఫుల్ లెంత్ గౌన్, నేను ఇది డ్రెస్ వేసుకొని మీకు నేను చూపిస్తాను. నెక్స్ట్ది వచ్చి ఈ కుర్తా, ఇది కొద్దిగా సిల్క్ మెటీరియల్, దీంట్లో నేను రా సిల్క్ మెటీరియల్ యాడ్ చేసి ఒక డ్రెస్ డిజైన్ చేయించుకున్నాను. ఇది కూడా నేను మీకు వేసుకొని చూపిస్తాను. ఈ మెటీరియల్ కూడా సిల్క్ మెటీరియలే, దీన్ని బాక్స్ టైప్ ఫ్రాక్ అంటారు. అన్ని ప్రైసెస్ నేను వీడియోలో కింద డిస్ప్లే చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, మీకు ఏ కావాలన్నా అక్కడ చెక్ చేసుకోవచ్చు. పెడన్నలో అయితే ఈజీగా దొరుకుతాయి, ఇన్ కేస్ మీరు అక్కడికి వెళ్ళలేకపోతే హైదరాబాద్లో కూడా చాలా ప్లేసెస్లో దొరుకుతాయి, కానీ మీరు చాలా బార్గెయిన్ చేయాలి. శిల్పారామంలో దొరుకుతాయి, నర్సింగ్లో దొరుకుతాయి, మాస్టర్ వీవర్స్ అని ఒకటి ఉంటుంది అక్కడ కూడా దొరుకుతాయి, అది కూడా జేఎన్టీయూలో ఒకటి, దిల్షుక్ నగర్ దగ్గర ఒకటి ఉందంట నేను విన్నాను. అండ్ ఇంకా చాలా మెటీరియల్స్ కూడా దొరుకుతాయి. ఆన్లైన్లో అయితే మీకు చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర కూడా కొన్ని నెంబర్స్ ఉన్నాయి, కొన్ని
పేజెస్ ఉన్నాయి, ఫేస్బుక్ పేజెస్, నేను అవన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. నాకు తెలిసి మీరు షాప్స్కి వెళ్ళి శిల్పారామంలో వెళ్ళి కొనడం కంటే వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా కొనడం బెటర్. వాళ్ళు జస్ట్ మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఒకటి చేస్తారనుకుంటా, అంతకంటే ఎక్కువ ఛార్జ్ చేయరు. ఇక్కడ మీకు నాకు తెలిసి అక్కడికంటే ఎక్స్పెన్సివ్ పడతాయని నేను అనుకుంటున్నాను. సో అది, ఇంకేమన్నా ఆన్లైన్ ఆప్షన్స్ ఉంటే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు, నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ బాయ్.